హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భువేష్ తెలుగు టెక్ ఛానల్. యూపీఐ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. అట్లానే ఇది రీసెంట్గా మనం యూజ్ చేసినటువంటి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్లో ఫోన్పే చాలా ముఖ్యమైనది. అట్లానే మరో ముఖ్యమైన యాప్ ఇచ్చేటప్పటికీ గూగుల్ పే, ఇలా రీసెంట్ టైమ్స్లో ఈ మధ్య ఎక్కువగా వాడుతున్న యాప్లు ఇచ్చేటప్పటికీ పేటిఎం, అలాగే మనం అమెజాన్ పే కానివ్వండి లేదంటే వాట్సాప్ పే కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఈ అటువంటి ఈ యాప్సే కాకుండా బ్యాంకులు ప్రొవైడ్ చేస్తున్నటువంటి యూపీఐ లింకప్ సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంక్ యాప్స్ కానివ్వండి, ఇట్లా మనం ఏవైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తూ ఉన్నాం, మనం అటువంటి ట్రాన్సాక్షన్ ఇవే కాకుండా మళ్ళీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మనం ట్రాన్సాక్షన్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మనం మన అకౌంట్లో గనక అమౌంట్ డెబిట్ అయ్యి అది వేరే వాళ్ళకి గనక క్రెడిట్ అవ్వకపోతే వాళ్ళ గురించి అటువంటి ట్రాన్సాక్షన్స్ గురించి ఒక చిన్న టిప్ చెప్తున్నాను. అదేంటంటే ఇలా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ట్రాన్సాక్షన్స్ అవతల వాడికి గనక క్రెడిట్ అవ్వకపోతే గనక నేషనల్ కన్జ్యూమర్ కంప్లైంట్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఇది మన లోకల్ లాంగ్వేజెస్ అనేటువంటి తెలుగు, ఇలాగనే ఇంగ్లీష్, హిందీ, ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో మనకు అందుబాటులో ఉంటుంది. సో ఎవరైనా సరే మన చదువు రాని వాళ్ళు కూడా ఇటువంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా కనుక జరిగితే కనుక వాళ్ళు ఈజీగా ఇప్పుడు నేను తెలియజేసే నెంబర్కి క్లియర్గా కాల్ చేసి వాళ్ళు తెలుగులోనే వాళ్ళ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసిన మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానివ్వండి, మన యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్, అవతల సెంటర్ నెంబరు, ఇటువంటివన్నీ ప్రొవైడ్ చేసి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని వాళ్ళ యొక్క అమౌంట్ వితిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు పొందే విధంగా వాళ్ళు మీకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.